సార్ కేసీఆర్ సిలిండర్ పై 1000 రూపాయలు ఇస్తామని ప్రకటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది అయితే ఉచిత హామీలు ఎలా ఉండబోతాయి అలాగే కేసీఆర్ క్యాబినెట్ కూడా భేటీ అవబోతుంది ఈ నెల 29న అని కూడా అంటున్నారు అంటే ఇది 29న జరిగే భేటీ బహుశా ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు వచ్చే జరిగేటువంటి భేటీ ఎన్నిపుడు జమిలీ దాదాపు లేదని అర్థమవుతోంది గనక నవంబర్ 2వ వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు సో అందువల్ల 29th రోజు జరిగే భేటీ గనక సహజంగా ఇది ఎన్నికలకు ముందు జరిగే భేటీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1వ తేదీన పాలమూరులో సభలో మాట్లాడబోతున్నాడు దానికి ముందు జరిగే భేటీ అందువల్ల డెఫినెట్ గా మోడీ మీటింగ్ కు వచ్చే జనాకర్షణ పాపుల ప్రచారానికి విరుగుడుగా కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది క్యాబినెట్ మీటింగ్ తర్వాత బహుశా కేసీఆర్ సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడతాడు ఆ క్యాబినెట్ నిర్ణయాలు చెప్తారు సో పత్రికల్లో వస్తున్న వార్తలు ఏంటంటే భారీగా సంక్షేమ పథకాలతో కొత్త కొత్త పథకాలతో రాబోతున్నాడు కేసీఆర్ ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇది చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ అని మధ్యాహ్న భోజన పథకమే కాదు ఉదయం అల్పాహార పథకాన్ని కూడా ప్రకటించారు సో ఇలాంటివి కొన్ని కొత్త పథకాలతో కేసీఆర్ వస్తాడు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పథకాలు ఇప్పుడు బీఆర్ఎస్కైనా రేపు కాంగ్రెస్కైనా ఎలక్షన్లో గెలవడానికి ఈ పథకాలే ఒక ప్రధానమైన అంశం వచ్చింది బీ కాంగ్రెస్ వారు తెలివిగా ఏం చేశారంటే బీఆర్ఎస్ విధానాలు మేనిఫెస్టోలో ఉండి అమలు కాని అంశాలు వీటిని దృష్టిలో పెట్టుకొని తమ అజెండా రూపొందించారు ఇప్పుడు ఉదాహరణకు కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వడం లేదు భూమి లేని వ్యవసాయ కూలీలకు రైతు బంధుతో లాభం లేదు అందువల్ల ఆ సెక్షన్లను అడ్రస్ చేస్తూ మేము కౌలుదారులకు కూడా మేము రైతు బంధు ఎక్స్టెండ్ చేస్తాం భూమి లేని కూలీలకు కూడా 12,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రామిస్ చేసింది అలాగే నిరుద్యోగ భృతి రాష్ట్ర ప్రభుత్వం ప్రామిస్ చేసినా అమలు కాలేదు సో దానికి కౌంటర్గా యువ వికాసం అని చెప్పి మేము 5 లక్షల వరకు సపోర్ట్ చేస్తామంటూ మొదలుపెట్టారు సో ఇలా ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు సరిగా అమలు కావడం లేదు ప్రామిస్ చేసినానికి అనేది బీఆర్ఎస్ పైన విమర్శ దీనికి విరుడుగా అందరికీ ఇల్లు ఇస్తాం వారికి ఇంకో పలానా అమౌంట్ ఇస్తాం ఇలా మొదలుపెట్టారు అలాగే పెన్షన్ పెంచుతామని సో ఇలా రకరకాల హామీలు ఇచ్చారు ఉచిత ప్రజా రవాణా ఆర్టీసీలో మహిళలు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అని సో 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది సో అది కర్ణాటకలో ఈ 5 గ్యారంటీలు బాగా ఎఫెక్టివ్గా పనిచేశాయి అయితే అది ఒకటే పనిచేయలేదు మెయిన్గా కర్ణాటక బీజేపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత కూడా కాంగ్రెస్కు ఉపయోగపడింది సో అందువల్ల బీఆర్ఎస్ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను కూడా కౌంటర్ చేయగలిగితే కాంగ్రెస్లో ఇటీవల కాలంలో వచ్చిన మూమెంటంను దెబ్బతీయవచ్చు అని సో అందువల్ల అతను కేసీఆర్ చాలా చర్చలు జరుపుతున్నాడు సో తర్వాత వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రధానంగా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తానని అంటున్నారు సో ఈలోగా ఏదైనా భారీ అనౌన్స్మెంట్లతో క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని చేసే అవకాశం చాలా క్లియర్గా ఉంది ఈ సమయంలో విధానపరమైన నిర్ణయాలు లాంగ్ టర్మ్ పాలసీ చేంజెస్ ఇవి చెప్తే ఎవరు అట్రాక్ట్ కారు ఎన్నికలకు ముందు ఇవ్వాల్సింది తైలాలే ఇంకో అనుమానమే లేదు సో అందువల్ల ఎన్నికల ముందు తైలాలు ప్రకటించే అవకాశం ఉంది అందులో కాంగ్రెస్ పార్టీ 500 సిలిండర్ ఇస్తామని ప్రామిస్ చేసింది ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే అది కాస్త ఇప్పుడు 1200 అయింది ఇటీవల మోడీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక 200 తగ్గించి 1000 రూపాయలకు ఇస్తామన్నారు సో ఇప్పుడు ఆ 1000 రూపాయలకు బీజేపీ ఇస్తోంది 500కే కాంగ్రెస్ ఇస్తోంది ఇప్పుడు 1000 రూపాయల సబ్సిడీ కనుక కేసీఆర్ అనౌన్స్ చేస్తే మరి గ్యాస్ సిలిండర్ ఉచితమే అయిపోతుంది సో బహుశా మరి పేద అందరికీ ఉచితంగా ఇస్తానని అంటారా సో లేదు ఇన్ని సిలిండర్ల వాళ్ళకు మినిమంగా ఉచితంగా ఇస్తామా మీకు ఇంక అంతకన్నా ఎక్కువ కావాలంటేనే డబ్బులు కట్టాలి అని సో ఆ రకమైన ఇప్పుడు హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మినిమం ఇంకో ఈ ఇంత వాటర్ వరకు బిల్లే ఉండదు అని అలా ఇంత వాటర్ వరకు బిల్లు ఉండదు ఇంత కరెంటు వరకు బిల్లు ఉండదు ఇంత గ్యాస్ వరకు కూడా బిల్లు ఉండదు అనేటువంటి స్కీమ్తో ఏమైనా వస్తారా అని లేదా కేంద్రం ఇస్తున్న 200 రూపాయల సబ్సిడీకి
अदन एल कल वे रूपये अब सिलीर रेल अभी अभी 200 रूपी के सिलीर वस्तु मैं आ रकम वस्ता एंक बीजेपी 200 रूपये सबसीडी इच्छी 400 12 विमर्श बीजेपी पैनिंग कांग्रेस दाने उपयोगुटू 500 रूपये के सिलीर अभी मरी केसीआर एम 500 कना ये उपयोग लाइदे लाभ ले అది వల్ల 50 రూపాయలు 100 రూపాయలు లేదా 300 అనాలి కదా సో 300 అంటే 200లే కదా కాంగ్రెస్ లో 500 ఇస్తారని 300 ఇస్తారంటున్నాడు పోటీ పడే అని సో ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలంటే మరి ఇంకా ఎక్కువ అనౌన్స్ చేస్తారో చూడాలి